నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. ప్రాణాలైన అర్పించి ప్లాంట్ ను పరిరక్షించుకుంటాం. ప్లాంట్ పరిరక్షణ సభలో అఖిలపక్ష నేతల శపథం. బీచ్ రోడ్కు మహర్దశ. త్వరలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు. సీఎం జగన్ కు తెలిసే ప్లాంట్ ప్రైవేటీకరణ. టీడీపీ నేత నజీర్ ఆరోపణ. పెందుర్తి సూర్యనారాయణమూర్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలతో తరించిన భక్తజనం. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయ నిర్ణయం దుర్మార్గం. కేంద్రంపై ఇన్సూరెన్స్ ఉద్యోగుల మండిపాటు. ఇక వార్తల వివరాలు చూద్దాం. ప్రాణాలర్పించైన ప్లాంట్ను పరిరక్షించుకుంటామని అఖిలపక్ష నేతలు శపథం చేశారు. పరిశ్రమ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోరుమనపాలెంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి అఖిలపక్ష నేతలు ప్రసంగించారు. అవసరమైతే ఉక్కు సాధన కాలం నాటి పోరాటాన్ని తలపించే మరో సమరానికి కూడా వెనుకాడేది లేదని కేంద్రానికి హెచ్చరించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ప్రధాన రహదారిపై గురువారం భారీ బహిరంగ సభ జరిగింది. సభలో వైసీపీ, టీడీపీ, కమ్యూనిస్టు, జనసేన నేతలు పాల్గొన్నారు. ఉక్కు ఉద్యమానికి మద్దతుగా వేల సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అధికార ప్రతిపక్ష నేతలంతా ఒకే వేదికపైకి వచ్చారని, కలిసి పోరాటం చేసినా కేంద్రం వెనక్కి తగ్గడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఉక్కు పరిశ్రమ అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని సీఎం జగన్ను కోరుతున్నామన్నారు. లేఖ రాసి ఊరుకుంటే కేంద్రం ఏమీ స్పందించదన్న ఆయన, విశాఖ ఉక్కు కోసం అందరూ కలిసి ఢిల్లీ వెళ్దామన్నారు. ఢిల్లీని గడగడలాడించి విశాఖ ఉక్కును కాపాడుకుందామని చెప్పారు. ఇవాళ చాలా శుభ సూచకం. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అందరం కూడా ఇవాళ ఒకే వేదికపైకి వచ్చాం. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న వచ్చారు. జాయింట్ యాక్షన్ కమిటీ వారితో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నా, మీరు అన్ని యూనియన్లతో ఏ రకంగా అయితే ఇక్కడ మాట్లాడారు, అదేవిధంగా అన్ని పార్టీలను కూడా సమావేశపరచండి. విజయవాడలో అందరికీ సమావేశపరచండి. మేమందరం కూడా మీతో పాటు కలిసి ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. మన విశాఖలో ముఖ్యమంత్రి గారు కలిపితే మేము కూడా వస్తామని. నేను నిన్న ఉదయం కూడా చంద్రబాబు గారితో మాట్లాడాను. అందరం కూడా విత్ వన్ వాయిస్ అందరం కూడా పోవాలి. నేను ఒకటి మాత్రం ఘంటాపథంగా చెప్పగలను. మనం పెద్ద ర్యాలీ చేశాం, అన్ని పార్టీల నాయకులు వచ్చాం, బ్రహ్మాండంగా మీటింగ్ జరిగిందన్నంత మాత్రాన మోడీ వెనక్కు తగ్గుతాడు అనుకోవడం భ్రమ. మేము ముఖ్యమంత్రి గారిని మరీ మరీ కోరుతా ఉన్నా, లైట్గా తీసుకోవద్దండి. మీ ఉత్తరానికో లేదా మీరు మాట్లాడితేనో తగ్గడు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అందరం కూడా కలిసికట్టుగా పోరాడదాం. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగనివ్వబోమని, విభజన హామీల గురించి కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం ఏర్పడిందని సీపీఎం రాష్ట కార్యదర్శి మధు స్పష్టం చేశారు. కడప ఉక్కు పరిశ్రమ ప్రత్యేక హోదా ఏమయ్యాయని ప్రశ్నించిన ఆయన, పరిశ్రమ రక్షణ బాధ్యతను రాష్ట ప్రభుత్వం స్వీకరించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎందరో ప్రాణత్యాగం చేస్తేనే ఉక్కు పరిశ్రమ వచ్చిందని స్పష్టం చేశారు. ఐదుగురు ప్రధానులు స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే ఉంచారని తెలిపారు. కార్మికులెవరూ జీతాల కోసం ఉద్యమం చేయడం లేదని స్పష్టం చేశారు. మా కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు 67 మంది ఆనాడు విశాఖ ఉక్కు కోసం రాజీనామాలు చేశారు. నేను మనవి చేస్తున్నా, మిత్రులారా, ఎంత ఇంతకైనా తెగబడతాం. రేపులో ఎల్లుండి మీరు రాష్ట్ర ఉక్కు పిలిపివ్వండి. మీ నాయకులు ఇక్కడ ఉండరు, వాళ్ళందరికీ చెబుతున్నా నేను. రెండు గంటల పిలిపివ్వండి. మేము అందరం ముందుంటాం. మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని జైల్లో పెట్టి తత్తిమ పనులు చేయమని చెప్తాం. రేపు వారం రోజుల్లో 25 రాష్ట్ర బంధువుకు పిలిపివ్వండి. మేముంటాం మీ ముందు. వేదిక మీద చాలా మంది నాయకులు ఉన్నారు. ఆఖరికి ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అనేటువంటి చాలా శుభ సూచికమైనటువంటి పరిణామం. నేను మనవి చేస్తున్నా, అధికార పార్టీ నడిపే ఈ ఉద్యమానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మీ నాయకత్వం కింద మేము నడుస్తామని చెప్పేసి చెప్పడం శుభ సూచకం. నేను మనవి చేస్తున్నా, ఇద్దరికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే, మేము ఇంతకుముందే చెప్పాం.
సుందర విశాఖ నగరానికి మణిహారం సోయగాల సాగర తీరం. త్వరలో ఇది కొత్త సొబగులు అద్దుకోనుంది. సైక్లింగ్, వాకింగ్ ట్రాక్లు, పిల్లలు ఆడుకునేందుకు పార్కులు, లాన్లు, ఓపెన్ జిమ్లు, అత్యాధునిక ప్రమాణాలతో మరుగుదొడ్లు, పార్కింగ్ స్థలాలు, సాయంత్రం వేళ బీచ్ సందర్శకులను అలరించేందుకు వీలుగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన యాంపీ థియేటర్లు ఏర్పాటు కానున్నాయి. ఆకర్ష విశాఖ ఈ పేరు తలవగానే తొలుత గుర్తొచ్చేది సోయగాల సాగర తీరం. ఇక్కడికి వచ్చే సందర్శకులు ఎవరైనా బీచ్ను సందర్శించి వెళ్లాల్సిందే. అయితే బీచ్ సందర్శకులు సరదాగా ఓ గంటసేపు గడిపేందుకు అనువైన వసతులు, సౌకర్యాలు పెద్దగా లేవు. దీనివల్ల పర్యాటకాభివృద్ధికి అవకాశం ఉండటంలేదు. పైగా ఆటుపాట్ల సమయంలో బీచ్ రోడ్ అప్పుడప్పుడు కోతకు గురవుతూ ఉంటుంది. వీటన్నింటి దృష్ట్యా గత టీడీపీ ప్రభుత్వం కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు బీచ్ను కోత నుంచి రక్షించేలా రక్షణగోడ నిర్మించడంతో పాటు సందర్శకులను ఆకట్టుకునేలా తీరాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించింది. వాకింగ్, సైక్లింగ్కు ప్రత్యేక ట్రాక్లు నిర్మించటం, ఆహ్లాదం కలిగించేలా అందమైన మొక్కలు, ఇతర సదుపాయాలతో పార్కులు అభివృద్ధి చేయడం, పర్యాటకులకు వినోదం కలిగించేందుకు యాంఫీ థియేటర్ల నిర్మాణం, వ్యాయామం చేసేందుకు వీలుగా ఓపెన్ జిమ్లు, రెస్ట్ రూమ్లు, ఉన్నత ప్రమాణాలతో మరుగుదొడ్లు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని భావించి డిపిఆర్ తయారు చేయించింది. ఈ ప్రాజెక్టుకు 250 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయడంతో 4 దశలుగా విభజించి అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. బీచ్ ఫ్రంట్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టు కింద తొలిదశలో కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు 3.5 కిలోమీటర్ల బీచ్ను అభివృద్ధి చేసేందుకు 110 కోట్లతో అధికారులు ఓ అంచనా రూపొందించారు. ఈ మేరకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించగా హైదరాబాదుకు చెందిన స్టాండర్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు జాయింట్ వెంచర్ కింద 112 కోట్ల రూపాయలకు టెండర్ దక్కించుకున్నాయి. దీన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని జీవీఎంసీ టెండర్ నిబంధనల్లో పేర్కొంది. పరిపాలన రాజధానిగా మారనున్న విశాఖకు ఈ ప్రాజెక్ట్ ఓ మైలురాయి కానుంది. మార్నింగ్ పూట 6 to 9 మన సైకిల్ ట్రాక్లు, వాకింగ్ చేయడానికి అన్ని గురించి బీచ్ క్లోజ్ చేస్తున్నారు. దానివల్ల పురప్రజలు అందరూ కూడా అటు బీచ్ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కానీ బీచ్ పక్కన ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. సో ఆ ఇబ్బందిని కాంట్రాక్ట్ చేయడానికి కంప్లీట్గా మనకి ఒక వాకింగ్ ట్రాకు, ఒక సైకిల్ ట్రాకు ఎప్పుడైనా అదే 6 నుంచి 9 గంటల వరకే కాకుండా ఎవరు ఇష్టం వచ్చినప్పుడు అప్పుడు వాటర్ వాకింగ్ చేయొచ్చు, లేకపోతే సైకిల్ ట్రాక్ మీద సైకిల్ తోటి వెళ్ళచ్చు. ఆ విధంగా ఇండివిజువల్ సైకిల్ ట్రాక్, ఇండివిజువల్ వాకింగ్ ట్రాకు ప్లస్ దాంట్లో ఉన్న అక్కడ ప్రజెంట్గా ఉన్న ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా ఒక పక్కకి జరిపి ట్యాంక్ బండ్ టైప్లో అది పెడదామని, తర్వాత ఏంటంటే వాటరు మీకు బీచ్లో ఎక్కడ కూడా వాటరు పాయింట్స్ లేవు, వాటర్ ఏటీఎంస్ పెట్టడానికి, తర్వాత ఏంటంటే బీచ్లో కూడా యాక్సెస్లో నెంబర్ ఆఫ్ యాక్సెసెస్ పెంచుదామని, అంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా నీట్గా ఆ యాక్సెస్ లోపలికి దిగి మళ్ళీ పైకి ఎక్కి వెళ్ళిపోయే టైప్లో యాక్సెస్ కూడా పెంచడం, ప్లస్ లాన్ కూడా చాలా పెంచుతున్నాం. తర్వాత బీచ్లో మీకు మెయిన్ ప్రాబ్లం పార్కింగ్ ఒకటి ఉంది, ఆ పార్కింగ్ కూడా వేరియస్ పాయింట్స్లో పార్కింగ్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ కూడా చేస్తూ మనం ఇప్పుడు ఆల్రెడీ ఈ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు 2 కిలోమీటర్స్ అనమాట. ఈ రిటైనింగ్ వాల్ ఆల్రెడీ వీక్ అయిపోయిందని కదా, రిటైనింగ్ వాల్ అంతా కూడా రీకన్స్ట్రక్ట్ చేయడానికి, దాంతోపాటు పాత్వే, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి చేస్తున్నాం. అది 109 క్రోర్స్ తోటి ఆల్రెడీ వర్కౌట్ ఇచ్చాము. సో త్వరలోనే స్టార్ట్ అవుతుంది. విశాఖకు ప్రైవేటీకరణపై అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లు నటిస్తున్న వైసీపీ నాయకులు ముందు ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాతే పాదయాత్ర నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ డిమాండ్ చేశారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించిన అంశం పెట్టుబడుల ఉపసంహరణ కమిటీలో అవినాష్ రెడ్డి ఉండటం, సీఎం జగన్ పోస్కో ప్రతినిధులతో భేటీ కావడం ఇవన్నీ ఉక్కు ప్రైవేటీకరణకు ఊతమిచ్చే అంశాలు కాదా అని అన్నారు. ఇప్పుడేమీ తెలియనట్లు పాదయాత్ర చేపడతామని ప్రకటించి ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. ఉక్కు కర్మాగారంపై చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలు ముందు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంట్లో మోసం చేస్తుంది ఎవరు? ఇది చేస్తూ విజయసాయి రెడ్డి గారు కొత్త డ్రామాకి తెరలేపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా పాదయాత్ర చేస్తానంట. ఏమండి విజయసాయి రెడ్డి గారు, ఇవాళ నేను ఒక ఈ రాష్ట్ర పౌరుడిగా విశాఖపట్నం వాసిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక విషయం అడుగుతున్నా. మీరు ఇన్ని డ్రామాలు చేసిన వ్యక్తి పాదయాత్ర చెయ్యాలి, కానీ ఎప్పుడు? మీరందరు చేసిన తప్పులకి ఒప్పుకొని ఈ విశాఖ నేలకి ముక్కు రాసి విశాఖ ప్రజలకి స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకి కార్మికులకి కక్షకులకి క్షమాపణ అడిగి పాదయాత్ర చేయాలి. ఎక్కడ? అరే నాయన, ఇక్కడ కాదురా బాబు. మీ రాజ్యసభ సభ్యులు 6 లోక్సభ సభ్యులు 22 ఢిల్లీ వెళ్ళండి. పార్లమెంట్ నుంచి ప్రధానమంత్రి ఇంటి వరకు పాదయాత్ర చేయండి. 10 ఇంటికాడ నుంచి అన్ని శాఖల మంత్రుల దగ్గర తిరగండి. అప్పటికి వినపోతే ధర్నా చేయండి, అప్పటికి వినపోతే రిలే నిరాదీక్ష చేయండి, అప్పటికి వినపోతే విజయసాయి రెడ్డి గారు మీరు ఆమరణ నిరాదీక్ష చేయండి. పెందుర్తి శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో మాఘమాసం రథసప్తమిని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రాతకాలాన్నే పంచామృతాలతో అభిషేకించి ఆపై వివిధ రకాల పూలమాలలతో స్వామివారిని విశేషంగా అలంకరించి అష్టోత్తరనామాలతో అర్చన జరిపించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారికి స్వయంగా వండిన పొంగలిని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖపట్నం చిన్నమిషన్వాడలో వేయించేసిన శ్రీ యాజ్ఞవల్క పరిషత్తులో సూర్యనారాయణ స్వామి యొక్క రథసప్తమి వేడుకలు ఈరోజు తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు తెల్లవారుజాము 3 నుండి పంచామృతాభిషేకాలు, స్వామివారికి సూర్యనారాయణమూర్తికి సహస్ర అర్చన, అలాగే యాజ్ఞవల్క మహర్షికి కూడా సహస్రనామార్చన చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ రథసప్తమి ఉత్సవాలు ఇక్కడ వైభవోపేతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏంటంటే భక్తుల చేతే ప్రసాదం చేయించి స్వామివారికి నివేదన చేయడం ఇక్కడ ఒక ఆనవాయితీగా వస్తుంది. అందుకే ఇక్కడ భక్తులు కూడా ఈ దీనిలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మరికొంతగా దినదినే అభివృద్ధి చెందుతూ భక్తులు కూడా రాక్ కూడా ఎక్కువ అవుతుంది. ఇదే స్ఫూర్తితో ముందు ముందుకు ఆలయ ప్రాంగణంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యనే కోనేరుకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అమ్మడమే లక్ష్యంగా పెట్టుకుందని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎన్ రమణాచలం విమర్శించారు. ఎల్ఐసి భవనం స్పోర్ట్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నవ్యాంధ్రకు గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉక్కు విక్రయ నిర్ణయానికి వ్యతిరేకంగా త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. జీవిత బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని పెంచుతూ చేసిన ప్రతిపాదనను కూడా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రభుత్వం యొక్క ఆచరణ కానీ అనుభవం కానీ చూసినట్లయితే 10% మొదలుపెట్టిన షేర్ల అమ్మకం ఏ కంపెనీలో కూడా అది 20%, 30%, 49%, 51% వెళ్ళలేదు. పూర్తిగా 100% వెళ్ళిపోయిన అనుభవాలు ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్,
మా జిఏసీలో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే. మేము లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే మేము జీవితాల మీద ఇన్సూరెన్స్ చేస్తాం. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే టీవీలు, కార్లు, ఇళ్ళు ఇలాంటి వస్తువుల మీద, సాధారణ వస్తువుల మీద ఇన్సూరెన్స్ చేస్తారు. అందులో ఆ సాధారణ బీమా కంపెనీలో గత బడ్జెట్లో 10% షేర్లు అమ్ముతామని ప్రవేశపెట్టింది బీజేపీ ప్రభుత్వం ఓ ప్రతిపాదన. ఈ బడ్జెట్కి వచ్చేటప్పటికి ఒక సంస్థని, జిఐసిలోని ఒక సంస్థని పూర్తిగా అంటే 100కి 100% అమ్మేస్తామని చెప్పేసి ప్రతిపాదన పెట్టింది. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఏంటంటే, గత బడ్జెట్లో 10% అమ్మి మేము ప్రభుత్వం 10% కదా అమ్మ, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు, మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారో అడిగిన ప్రభుత్వమే ఇప్పుడు తన మాట నిలబెట్టుకోకుండా ఈ బడ్జెట్కి వచ్చేటప్పటికి 100%కి జిఐసీ కంపెనీని అమ్మేస్తాను, 2 బ్యాంకులు నమ్ముతాను, 4 బ్యాంకులు నమ్ముతాను అని చెప్పి బ్యాంకుల్లో కూడా ఇలాగే చెప్పారు. 10% అమ్ముతాం, 20% అమ్ముతాం షేర్లు అని చెప్పారు. ఇప్పుడు ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి 2021-22 బడ్జెట్కి వచ్చేటప్పటికి 4 బ్యాంకులని అమ్మేస్తున్నాం అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. మరి షేర్లు అమ్మేటప్పుడు ఏం చెప్పారు మీరు? ప్రభుత్వ అధీనంలో ఉంటాయి మ్యాక్సిమం షేర్లు, మెజారిటీ షేర్లు అన్నీ ప్రభుత్వ అధీనంలో ఉంటాయి, మీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెప్పేసి ఉద్యోగస్తుల్ని, కార్మికులను అందరినీ మభ్యపెట్టారు. టీడీపీ సీనియర్ నాయకులు పెతకంశెట్టి అప్పల నరసింహం 85వ జయంతి వేడుకలు పెందుర్తి మండలం వేపగుంట లక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, తన తండ్రి జ్ఞాపకార్థం అప్పల నరసింహం చారిటబుల్ ట్రస్ట్ పేరుతో తరచూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి క్షతగాత్రులు, అత్యవసర రోగులను ఆదుకుంటున్నట్లు తెలిపారు. ఆయన 2007లో మరణించిన తర్వాత ప్రతి ఏడాది కూడా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవటం, 100 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ రక్తదాన శిబిరం ఒక చారిటబుల్ ట్రస్ట్, ఆయన పేరిట అప్పల నరసింహం చారిటబుల్ ట్రస్ట్ పేరిట ప్రాణాలకి, ప్రాణాపాయంలో ఉండేటువంటి వారికి ఈ రక్తం ఎంత అవసరం అందరికీ తెలుసు. అలాంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని వారి పేరిట ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ప్రతి ఏడాది చేయడం, గత ఏడాది సుమారు 1000 పైన డోనర్స్ ఇవ్వటం కూడా జరిగింది. అందుకని బ్లడ్ డోనర్స్ని ప్రతి ఇయర్ ఎవరైతే డొనేట్ చేసే కల్చర్ ఉందో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి శిబిరం డెఫినెట్గా మంచి ఫలితాలు ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏడాదికి ప్రతి ఏడాది కూడా పెరుగుతూ వచ్చినాయి. అందరూ అనుకుంటారు ఏంటంటే, ఏదో ఒక కార్యక్రమం చేసి చిరస్థాయిగా నిలబడిపోవాలనుకోవడం, ఆ ఒక్కరోజు, ఆ 2 రోజులు, 3 రోజులు, ఆ సంవత్సరం పనిచేయడం, ఆ తర్వాత ఏమొచ్చి నీరసించిపోవడం జరుగుతుంది, మీ అందరికీ తెలిసిన విషయం. కానీ రక్తదానం ఏంటంటే అసలు యాక్చువల్గా ప్రాణదానం. ఏ వ్యక్తి అయితే హాస్పిటల్ పాలై రక్తం సమకూర్చలేని సమయంలో తెలియని వ్యక్తులు ఎవరైనా సరే వారికి నేను తోడున్నానని చెప్పి అప్పల నరసయ్య గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా ఎమ్మెల్యే గణబాబు గారు ఈ కార్యక్రమం చేయడం నిజంగా చుట్టుపక్కల ఉన్న నాయకులు కానీ, గ్రామ ప్రజలకు కానీ, పెద్దలకు కానీ నిజంగా ఒక ఆదర్శం. ఇదే కార్యక్రమాలు ముందు ముందు కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము చేస్తూ ప్రజలందరికీ తోడుగా ఉంటామని చెప్పి ఎల్లప్పుడు కూడా మేము మా తాలూకా గాయత్రి గ్రూప్ సంస్థల తరపున కానీ, మా వార్డు ప్రజల తరపున కానీ నేను కంపల్సరీ మాట్లాడుతున్నాను. నవ్యాంధ్రకే గుండెకాయలా నిలిచిన విశాఖ ఉక్కును విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మహమ్మద్ హబీబుల్లా ఖాన్ మెమోరియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ మార్కండేయులు మండిపడ్డారు. డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎందరో ప్రాణత్యాగం ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్లాంట్ పరిరక్షణకు శనివారం రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రామాణికమైన స్టీల్ ప్లాంట్ని సాధించుకోవడంలో అనేక ప్రాణాలు, త్యాగాలు చేసిన నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. అనేక మంది రైతులు, విశాఖపట్నానికి సంబంధించిన రైతులు భూమి ఇచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని నిర్వహణకు సంబంధించి దోహదపడ్డారు. అటువంటి స్టీల్ ప్లాంట్ ఈవేళ చాలా గౌరవప్రదమైన పేరు తీసుకురావడానికి స్టీల్ ప్లాంట్ మన విశాఖపట్నం కారణం. అయితే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి, అట్లాగే వాళ్ళు పోస్కో సంస్థకి ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి వచ్చిన సమాచారాన్ని బట్టి ఇది చాలా విచారకరమని మేము భావిస్తాం. ఎందుకంటే దురదృష్టకరం ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో వారు, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా, ఈ 10 సంవత్సరాల కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఆయన చేసింది ఏమీ లేదు. పైగా ఈవేళ చాలా విషయాలు మాట్లాడుతున్నారు, ఇది దురదృష్టకరం.
ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేట్ గనుల గురించి కానీ ఈనాడు నుంచి వారికి సపరేట్గా గనులు ఇవ్వాలని చెప్పేసి అడిగిన దాఖలాలు లేవు. అటువంటిది ఈవేళ సపరేట్ గనులు ఇవ్వాలని ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడంలో ముఖ్యంగా రేపు 20వ తారీఖున విజయసాయిరెడ్డి గారు అట్లాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఒక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నుండి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఈ స్టీల్ ప్లాంట్ను రక్షించుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరం ఉందని అట్లాగే విశాఖపట్నానికి ఇంకా ఎక్కువగా అవసరం ఉందని చెప్పేసి వారు ఉత్తర్వు రాయడం జరిగింది. ఇది ప్రభుత్వాన్ని నుంచి చేసిన కృషికి మేము ముఖ్యంగా మహమ్మద్ అబీబుల్లా ఖాన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైసీపీ 53వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బర్కత్ అలీ స్థానిక శివనగర్లో గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ జీవీఎంసీ ఎన్నికల్లో తనను కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా సీలింగ్ ఫ్యాన్ కొట్టు ఎందుకంటే మనకి 53 వార్డుల మనకి ప్రధాన సమస్య 4 సమస్యలు ఉంది. మనకి 3 గడ్డలు ఉంది, 53 వార్డులే ఉంది. ఆ 3 గడ్డలు కూడా తప్పకుండా గడ్డల సమస్య పరిష్కారం చేసేసిన తర్వాత ముస్లింస్కి అందరికీ ఈద్గా చాలా పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య కూడా తప్పకుండా చేసేసి నేను హామీ తీసుకుంటాను. నేను కార్పెట్ అయిపోయిన తర్వాత తప్పకుండా మీ అందరికీ 53 వార్డులకి మీ అందరికీ అందుబాటులో ఉంటాను కాబట్టి మీకు తెలియజేస్తాను. గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను గెలిపించాలని పార్టీ నార్త్ సమన్వయకర్త పసుపులేటి ఉషాకిరణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 49వ వార్డు మసీదు కూడలి వద్ద పార్టీ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బోడసింగి శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉషాకిరణ్ శ్రీధర్లు మాట్లాడారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నవారికి మాత్రమే కార్పొరేటర్ అభ్యర్థులుగా సీట్లు ఇవ్వడం జరిగిందని, ప్రజల సమస్యల పరిష్కారానికి మెరుగైన పాలనకు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు జనసేన బీజేపీ ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థిగా 49వ వార్డు అభ్యర్థిగా బోడసింగ్ శ్రీధర్ గారిని పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. మరి ఆ భగవంతుడు ఆయనకి తప్పనిసరిగా విజయ అవకాశాలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ఈరోజు 49వ వార్డులో మసీద్ జంక్షన్ దగ్గర ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అలాగే విద్యావంతుడైనటువంటి శ్రీధర్ గారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తారని తెలియజేస్తూ తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కూడా జనసేన పార్టీ తరఫున అభ్యర్థిస్తూ ఆయనకి భగవంతుడి విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 49వ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 49వ వార్డు జనసేన బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఈ పోటీలో ఉంటున్నాం. అలాగే ఈ సంవత్సర కాలం నుంచి కూడా ఈ వార్డులో ప్రతి కార్యక్రమం ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళు ముందుండి ఆ కార్యక్రమాలు జరిపిస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది. అలాగే చాలామంది జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా వార్డులో ఉండేవాడు ఈ సమస్యలు అలాగే చాకలిగట్లో కొన్ని సమస్యలు తెలియజేశారు. వాటిని అప్పటికప్పుడు పరిష్కరించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతోనే నేను ఈరోజు కార్పొరేటర్గా
గెలుస్తాననే నమ్మకంతో డెఫినెట్గా ఈ బరిలో ఉన్నానండి. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి నాకు మీ తాలూకా సహాయ సహకారాలు అందిస్తారని ప్రముఖ మన ఏసీటీ ఛానల్ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నగరంలోని దస్పల్లా హిల్స్ రోడ్లో డీ పెయిన్ ఆయుర్వేదిక్ ఆయింట్మెంట్ ప్రోడక్ట్ లాంచ్ అయింది. మాజీ ఎంపీ కె హరిబాబు ముఖ్య అతిథిగా హాజరై ఈ ఆయింట్మెంట్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన ఈ ఆయింట్మెంట్ను నగరవాసులు వినియోగించుకుని నొప్పుల సమస్య నుండి విముక్తి పొందాలని సూచించారు. భీమునిపట్నానికి చెందినటువంటి డాక్టర్ వాయునందన్ రావు గారు వారి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి విజ్ఞానంతో ఆయుర్వేదం మందుకు ఏదైతే సర్వరోగ లేకపోతే సర్వ నొప్పుల నివారణ కోసం తయారు చేసినటువంటి ఈ యొక్క మందు డీ పెయిన్ అనే దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది సహజంగా ఎవరికైనా సరే ఒళ్ళు నొప్పులు కానీ లేకపోతే తలనొప్పి కానీ ఇంకేదో వచ్చినా సరే రాసుకుంటే తగ్గిపోతుంది. ఇది ఆయుష్ మంత్రిత్వ శాఖ గుర్తింపు కూడా వచ్చింది. కాబట్టి ఇటువంటి మంచి ఆయుర్వేదంలో అనుభవం ఉన్నటువంటి డాక్టర్ వాయునందనరావు గారు రూపొందించిన డీ పెయిన్ యొక్క నొప్పి నివారణ మందు ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రాణాలైనా అర్పించి ప్లాంట్ ను పరిరక్షించుకుంటాం. ప్లాంట్ పరిరక్షణ సభలో అఖిలపక్ష నేతల శపథం. బీచ్ రోడ్కు మహర్దశ. త్వరలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు. సీఎం జగన్ కు తెలిసే ప్లాంట్ ప్రైవేటీకరణ. టీడీపీ నేత నజీర్ ఆరోపణ. కెందుర్తి సూర్యనారాయణమూర్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలతో తరించిన భక్తజనం. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయ నిర్ణయం దుర్మార్గం. కేంద్రంపై ఇన్సూరెన్స్ ఉద్యోగుల మండిపాటు. యాక్న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.